everyone, welcome to my channel. ఈ రోజు నేను చెప్పబోయే రెసిపీ చాలా టేస్టీ అండ్ క్రిస్పీ శనగల వడ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా salt, శనగలు, రెండు పెద్ద ఉల్లిపాయలు లేదు నాలుగు చిన్నవి తీసుకోవచ్చు. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయము, ఈ శనగలు మొలకొచ్చినవి. మొలకొచ్చిన శనగలు చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటాయండి వడలు. అంతేకాకుండా ఇది నేను 2 డేస్ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అలా మొలకలు వచ్చాయి. తర్వాత కొత్తిమీర. ఇదండి ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. ముందుగా మిక్సీ జార్లోకి అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కారం ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం శనగలు నేను యాడ్ చేయటం లేదు, కొన్ని యాడ్ చేశాను. జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఇది పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకుందాం మనము. చూసారు కదండి చక్కగా పేస్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ముందుగా పక్కకు పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి నేను మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఇవి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ కచ్చా పచ్చ చేసుకున్న మిశ్రమాన్ని ఆల్రెడీ మనం శనగ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి నేను యాడ్ చేస్తున్నాను. చక్కగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలు చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఉల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వీటిని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. ఎప్పుడు డైరెక్ట్గా మనం ఆయిల్ యాడ్ చేయకూడదు, కొంచెం వేడే కావాలి ప్యాన్ అన్నమాట. దాని తర్వాతనే మనం ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం గోరచ్చగా ప్యాన్ అయింది, సో దాంట్లోకి నేను డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేడి కావాలి. మనం సిమ్లో పెట్టాం కదా, హైలో పెట్టేస్తున్నాను అన్నమాట. హైలో పెట్టేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, అలా చేయి పెడితే మనకు వేడి తగులుతుంది. సో ఆయిల్ వేడెక్కినట్టు చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రోల్ చేసుకొని చేతితో ఒత్తుకోవాలన్నమాట. చక్కగా మనకు చేతికి అంటుకోకుండా వస్తాయి వడలు. చూసారా, అలాగా చక్కగా ఒత్తుకోవాలి. ముందుగా మనం ఆయిల్ హీట్ ఎక్కిందలే చెక్ చేద్దాము. ఆయిల్లోకి వేయగానే అలా పైకి తేలాలన్నమాట. పైకి తేలిందంటే ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు మనకు ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయినట్టు అండి. ఇప్పుడు మనం పెట్టుకున్న శనగల పిండిని ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేయాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంకొక విషయము, మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద చక్కగా కాలిపోతాయి కానీ పైన కాలవు. సో మధ్య మధ్యలో 2-3 సార్లు, కనీసం 2-3 సార్లు మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదండి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. వేగిపోయాయండి చక్కగా. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక ప్లేట్లో టిష్యూస్ పెట్టేసి ఉంచాను, దాంట్లోకి వేస్తున్నాను అన్నమాట. టిష్యూస్ ఎందుకంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే అది అబ్జర్బ్ చేస్తుంది కాబట్టి టిష్యూస్ వేసానన్నమాట.
చూసారు కదండి టేస్టీ హెల్దీ క్రిస్పీ శనగల వడ రెడీ అయిపోయినాయి. ఇవి చాలా తొందరగా అయిపోతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. దీంట్లోకి మనకు టమాటో సాస్ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ రెసిపీ నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చెక్ చేయొచ్చు. ఈ రెసిపీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్.